కే6 న్యూస్ కి స్వాగతం. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని వేములవాడ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల భూమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామంలో వేములవాడ జ్యుడిషియల్ కోర్ట్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల భూమేష్ మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. భూ విక్రయాలు చేసేటప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల అంశాలపై చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ గొప్పదని అన్నారు. గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తితే న్యాయ వ్యవస్థను సంప్రదించాలన్నారు. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ తంపుల సుమన్, పాలకవర్గం న్యాయవాదులు బొట్టు ప్రశాంత్ కుమార్, బొజ్జ మహేందర్, జట్టి శేఖర్, గ్రామస్తులు బాలయ్య, కోరెరాజు, సురమల్లయ్య, బండి చంద్రమౌళి, మాసం నల్లేష్, క్రాంతికుమార్, నరేష్, సాయిల్లా మల్లేష్, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కేసుకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. 441 ఏసి ఆర్పిసి ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ పోలీసులు చాలా వరకు కొన్ని నెలలు ఇవ్వట్లేదు. సంవత్సరాలు పైబడిన కేసులకు మాత్రమే పోలీసులు రిమాండ్ తీసుకొని సెట్ జైలు ఇస్తారు. మిగతా 7 సంవత్సరాల లోపు ప్రతి కేసు సుప్రీంకోర్టు కొన్న గైడ్ నాయపల్లి గ్రామం మన గ్రామానికి న్యాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు, అనుమానాలు నివృత్తి చేయడానికి బార్ అసోసియేషన్ ద్వారా, కోర్టు ద్వారా గ్రామానికి వచ్చి వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాలను తెలియజేసినందుకు బార్ కౌన్సిల్ గారికి, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన ఇతర భూమేష్ అన్న గారికి, అలాగే జడ్జి గారికి ప్రజాస్వామ్య దేశంలోని అత్యున్నత స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు మరియు భారత రాష్ట్రపతి వారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఆయా కోర్టుల పరిధిలో ఉన్న గ్రామాలలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించడం జరుగుతుంది. మరి వేములవాడ కోర్టు మేజిస్ట్రేట్ గారు వినీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మరి కోర్టు ఆధ్వర్యంలో ఈ కోర్టు పరిధిలో గ్రామాల్లో న్యాయ చైతన్య సదస్సు నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు నాగాయపల్లె గ్రామంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ న్యాయ చైతన్య సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు చట్టాల గురించి అవగాహన ఉన్నట్టయితే చట్టాలను ఎట్లా వారికి ఉపయోగించుకోవాలనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. చట్టాల గురించి అవగాహన ఉన్నట్టయితే ఆ చట్ట పరిధిలో మెదిలి తప్పులలో ఇరుక్కోకుండా, కేసులలో ఇరుక్కోకుండా, కోర్టుల చుట్టూ తిరగకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా చట్టాల గురించి అవగాహన కల్పించడం అనేది మా మొదటి కార్యక్రమంలో భాగం.